క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమమునకు మీ అందరికీ ఆహ్వానము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు సహోదరులు, దేవరపల్లి అశోక్ కుమార్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. అందరూ కూడా విని మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. మరొక అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. గత వారం మనం జన్మ పాపము ఉందా లేదా అనేది లేఖనాలు వెలుగులో పరిశీలన చేసి మానవుడు జన్మతో పాపి కాదని, బుద్ధిపూర్వకంగా పాపం చేసి పాపి అయ్యాడని, అయితే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులై ఆయన సన్నిధి చేరాలని కోరుకుంటున్నాడని చూసాం. ఈరోజు పాపము అనగా ఏమిటి అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ధ్యానం చేయబోతు ఉన్నాం. పాపము అనేటువంటి మాట గ్రీకులో హమర్టియా అనే పదం నుంచి వచ్చింది. సిన్ అంటే మిస్ ద మార్క్ అని అర్థం. అంటే గురితప్పుట. పాపం అనేటువంటి పదము మూలభావం నుంచి మనం ఆలోచన చేస్తే గురితప్పుట అని చెప్పేసి అర్థం. అయితే గ్రంథంలో పాపములను గురించి అనేక రకాలైన పాపములు బైబిల్ తెలియజేస్తోంది. అందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మనము గుర్తించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేను మీ దృష్టికి తీసుకురావాలని సిద్ధపడి ఉన్నాను. మొదటగా మనం చూసినట్లయితే అపొస్తల కార్యాలు 17:30 అపొస్తలైన పౌలు గారు గ్రీకుల మధ్యన కరాఖండిగా చెప్పినటువంటి ఒక మాట, మీరు మారుమనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించున్నాడు అని చెప్పేసి తెలియజేశాడు. మొట్టమొదటగా మొదటి రకమైనటువంటి పాపము గ్రంథం తెలియజేస్తున్నదాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆజ్ఞ అతిక్రమము పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని యోహాన్ గారు మొదటి పత్రిక 3:4 తెలియజేశాడు. ఈ వాక్య భాగాన్ని బట్టి మనం స్పష్టంగా గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని ఆజ్ఞను ఎవరు అతిక్రమిస్తారో అది పాపము అని స్పష్టంగా తెలియజేయబడింది. దీనిని బట్టి మారు మనసు పొందకపోవటము పాపము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టంగా పౌలు గారు దేవుని యొక్క ఆజ్ఞ ఇది అని చెప్పేసి అపొస్తల కార్యాలు 17:30 తెలియజేయటం అనేది జరిగింది. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు అని తెలియజేయబడింది. కాబట్టి ఎవరైతే మారు మనసు పొందరో వారు పాపంలో ఉన్నారు. మారు మనసు పొందకపోవటమే పాపము అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో రెండో విషయాన్ని మనం చూసినట్లయితే బాప్తిస్వము అనేది సర్వలోకానికి సమస్త జనులకు ఆజ్ఞగా ఇవ్వబడింది. యేసుప్రభువారు మార్కు సువార్తలోను మత్తయి సువార్తలోను స్పష్టంగా తెలియజేశారు. మనం మార్కు సువార్త 16:15 మనం చూస్తే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది కరాఖండిగా ప్రభు తెలియజేసినటువంటి సత్యం. బాప్తిస్వం అనేది సర్వలోకానికి ఆజ్ఞ.
ఒకడు సువార్త విన్నట్లయితే తను బాప్తిసం పొందాలి. దేవుని ఆజ్ఞ అది. బాప్తిసం దేవుందిలే మనం ప్రభువుని నమ్ముకున్నాం కదా, విశ్వాసం ఉంచాం కదా, మరి మంచి పనులు చేస్తున్నాం కదా, దాన ధర్మాలు చేస్తున్నాం కదా, సరిపోతుందిలే అని చెప్పేసి కొంతమంది సొంతంగా బాప్తిసంతో పని లేదనేటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, బాప్తిసం పొందినవాడే రక్షింపబడును. కాబట్టి ఒకడు తన ఆత్మను రక్షించుకోవాలంటే తప్పనిసరిగా బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం అనేది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేది లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి బాప్తిసం తీసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి విశ్వాసం ఉన్నా భక్తి ఉన్నా వారు దేవుణ్ణి ఎంతగా నమ్మినా ఆ ఆజ్ఞను వాళ్ళు అతిక్రమిస్తున్నారు కాబట్టి పాపంలో ఉన్నారు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాల్సినటువంటి అవసరము ఉంది. ఇంకా మనం చూసినట్లయితే బాప్తిసం పొందిన తర్వాత క్రమం తప్పకుండా ఆరాధన చేయాలి ఒక క్రైస్తవుడు. హెబ్రిల్ రాసిన పత్రికలో 10:24 ఏం రాయబడిందంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా సంగముగా కూడుట మానక అనే విషయం రాయబడింది. మానుతున్నారు చాలామంది, అయితే మానవచ్చా అనే విషయాన్ని ఆలోచన చేస్తే కూడికకు మానటానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. మానకుండా కూడుకోవాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి మనం సంఘ కూడికలకు గైర్హాజరు అవడం ద్వారా పాపం చేస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, అందరితో అయిపోయిందంటే క్రమం తప్పకుండా మానకుండా సంఘ కూడికల్లో పాల్గొనాలి. ఆ రోజు నిత్య జీవానికి సంబంధించినటువంటి ఆహారం మనకు దొరుకుతుంది, దేవుని వాక్యము, అలాగే ప్రభువు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ యొక్క కార్యము ఆ రోజున జరుగుతుంది. కూడికి మానేసిన వాళ్ళు యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని పాదాలతో తాకినట్లుని ఆ గ్రంథకర్త వివరించాడు. 24 నుంచి కిందకి మనం చదువుకుంటూ వెళ్తే ఈ సంగతులు ఉంటాయి. ప్రభురాత్రి భోజనం కూడికలో ఉంటుంది ప్రతి ఆదివారం. ఆ రోజు ఆయన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచిన వారం అవుతాం. ఈ పాపానికి ఎలాంటి శిక్ష వేయొచ్చో మీరే చెప్పండి అని పరిశుద్ధాత్ముడు మనకే వదిలిపెట్టేశాడు. ఒక ఆరు మానితే ఏమవుద్దులే అని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు, ఇది పాపం అని ఆలోచన చేయరు. అయితే ఇది పాపము అనే విషయాన్ని గుర్తించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత యోహాను గారు ఆయన రాసిన మొదటి పత్రిక 4:21 ప్రభు వలన మనం పొందినటువంటి ఆజ్ఞ ఇది అని చెప్పి మనం సహోదరులను ప్రేమించాలి అని చెప్పేసి అని అంటాడు. అంటే దేవుని ఆజ్ఞ ఏంటంటే మారు మనసు పొందటం మాత్రమే కాదు, బాప్తిసం పొందటం మాత్రమే కాదు, సంఘ కూడికలకు హాజరవటం మాత్రమే కాదు, సహోదరులను ప్రేమించాలి, అది కూడా ఆజ్ఞ. నేను పైనవన్నీ చేస్తాను, ఇది నాకు ఇష్టమైతే చేస్తాను, లేకపోతే లేదు అని అంటే సహోదరులను ప్రేమించకపోతే మనం పాపంలోనే ఉంటాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పాపం వలన వచ్చు జీతము మరణము, దానికి సిద్ధపడాలి. కాబట్టి మనము పాపమును గుర్తించి దానికి దూరంగా ఉండటము మనకెంతో మేలు, మనకి ఆత్మ సంబంధంగా అది అవసరము అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అందుకనే పాపాన్ని మనం అవగాహన కలిగి ఉండాలి. ఏది పాపమో ఏది కాదో అనే దాని మీద మనకు అవగాహన ఉంటే దానికి దూరంగా ఉండటానికి మనం జాగ్రత్త పడతాం. మనకి అవగాహన లేకపోతే పాపంలో కొనసాగుతాము. దేవుని నమ్ముకున్నాం, విశ్వాసులమే, భక్తులమే, మాకేం పర్వాలేదు అనే పరిస్థితిలో మనం ఉంటాం. అకస్మాత్తుగా
మన మీదకి ప్రమాదం వచ్చి పడుతుంది. యేసుప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో కూడా ఈ రెండు మనకు తెలియవు. మనం చనిపోకముందు అలాగే ఆయన రాకముందు సంగతులు తెలుసుకుని ఆత్మ సంబంధంగా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవటం మనకెంతైనా అవసరం. అందుకు ఈ విషయాలు ఉపయోగపడతాయని నేను ఈ విషయాలు తెలియజేస్తున్నాను. ఇదే సమయంలో మరొక రకమైన పాపాన్ని గురించి బైబిల్ తెలియజేస్తోంది, దానిని మనం ఆలోచించేద్దాం. చూసినట్లయితే సకల దుర్నీతి పాపము అని చెప్పేసి తెలియజేయబడింది. యాకోబు పత్రిక 4:17 ఈ విషయం రాయబడింది. సకల దుర్నీతి పాపము, నీతి కానిది ఏదో అది దుర్నీతి సహజంగా మనం చెప్పుకోవాలంటే. అయితే నీతి అంటే ఏంటో దేవుని వాక్యంలో తెలియజేయబడింది ఒక సందర్భంలో. అది మనకు అర్థమైతే దుర్నీతి అంటే ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. రోమీలు రాసిన పత్రిక 4:3 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని రాయబడింది. లేఖనం అలా చెబుతుందని పౌలు గారు మాట్లాడాడు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని నమ్ముకోవటం నీతి అయినప్పుడు దుర్నీతి ఏదవుతుంది? దేవుని నమ్ముకోపోవటము దుర్నీతి. కాబట్టి సహజంగా చాలామంది దేవుణ్ణి నమ్ముకోకపోవటం పాపం అని చెప్పేసి అని అనుకోరు. మంచిగా ఉంటున్నాం కదా, అదే సరిపోద్దులే, మనమేం పాపం చేస్తున్నాం, మనమేం నేరం చేస్తున్నాం, మనం ఎవరిని మోసం చేయట్లేదు కదా, మన కష్టార్జితం మనం తింటున్నాం, పరుల జోలికి వెళ్ళట్లేదు, ఎవరిని తిట్టట్లేదు, ఎవరిని కొట్టట్లేదు, కాబట్టి మనం కరెక్ట్గానే ఉన్నాం, మనమేం పాపం చేయట్లేదు అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు. దేవుని నమ్ముకోకపోవటమే పాపమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని నమ్ముకోవటం నీతి, దేవుని నమ్ముకొనకపోవటము దుర్నీతి. ఇదే సమయంలో ఇంకొక వాక్యం మనం చూసినట్లయితే రోమీలు రాసిన పత్రిక 10:3 వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అని రాయబడింది. అక్కడ తెలియజేయబడినటువంటి స్వనీతి అనేటువంటి మాట మనం ఆలోచించాలి. నీతి కానిదేదో అది పాపం, సకల దుర్నీతి పాపం అని మనం చెప్పి చూస్తున్నాం. ఇప్పుడు స్వనీతి కూడా పాపం, దేవుని నీతికి లోబడకపోవటం పాపం. దేవుని నీతిని ఒక భక్తుడు గుర్తించాలి, స్వనీతిని విడిచిపెట్టేయాలి. ఈ పత్రికలో శ్రోతలు ఎవరంటే యూదుల్లోంచి క్రైస్తవులైన వారు. వీళ్ళు ఏం చేశారంటే దేవుని నీతి ధర్మశాస్త్రానికి వేరుగా ఉంది, అయితే మరలా వారు ఏం చేశారంటే స్వనీతిలోకి వెళ్ళిపోయారు, దేవుని నీతిని వారు విడిచిపెట్టారు. ఆ సందర్భంలో పౌలు గారు వారితో మాట్లాడుతున్నాడు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతికి లోబడలేదు అన్నాడు. దాన్ని బట్టి వాళ్ళు రక్షణ కోల్పోయారు అన్నాడు మొదటి వచనంలో. వారు రక్షించబడాలని నేను కోరుకుంటున్నాను అని ఆయన హృదయాభిలాష అని ఆయన తెలియజేయటం అనేది జరిగింది. నేను ప్రార్థన చేస్తున్నాను దేవునికి అని అపోస్తలైన పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి దేవుని నీతి ఏమై ఉందో దానికి దూరంగా మనం ఉంటే, దానికి వేరుగా మనము ఒకవేళ ఉన్నట్లయితే, స్వనీతిలో ఉన్నట్లయితే అది పాపము అనే విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరము ఉంది. తర్వాత మనం చూసినట్లయితే మరొక పాపాన్ని గురించి మనం చూద్దాం. యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే 4:17 కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును అని రాయబడింది. మూడవదిగా మనం చూసేటువంటి పాపము మేలు చేయకపోవటం. క్రైస్తవులు మేలు చేయాలి అనే క్రొత్త నిబంధన చాలా స్పష్టంగా తెలియజేస్తోంది.
పేతురు రాసిన మొదటి పత్రిక 3:11 మనం చూసినట్లయితే, జీవమును ప్రేమించి మంచి దినంలో చూడగోరువాడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి వెంటాడాలి అని స్పష్టంగా తెలియజేయబడింది. క్రైస్తవులు మేలు చేయాలి, కీడు నుండి తొలగిపోవాలి. అలాగే రోమీలకు రాసిన పత్రిక 12:21 మనం చూసినట్లయితే, కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేయాలి అని పౌలు గారు స్పష్టంగా తెలియజేశాడు. అంటే శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టమన్నాడు, దాహంతో ఉంటే అతనికి దాహాన్ని ఇమ్మని చెప్పి చెప్పాడు. అక్కడ ఒక సూత్రాన్ని ఆయన తెలియజేశాడు, కీడు చేత జయింపబడక మేలు చేత కీడుని జయించాలి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి క్రైస్తవులు కీడు మానాలి, మేలు చేయాలి. కీడు చేసిన వాళ్ళకు కూడా మేలే చేయాలని క్రొత్త నిబంధన చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రికలో 6:9 మనం చూసినట్లయితే, మనము సమయం దొరికిన కొలది మేలు చేయాలి అని అపోస్తలైన పౌలు గారు ఈ అధ్యాయంలో తెలియజేయడం అనేది జరిగింది. విసుకక అని చెప్పేసి అని అన్నాడు, అలయక అనేటువంటి పదం వాడాడు. అంటే మేలు చేయటము ఇసుకు చెందకుండా చేయాలంట, అలయక మేలు చేయాలంట. సహజంగా 1-2 సార్లకే ఎవరు విసుగు చెందరు, అలుపు రాదు. ఎన్నోసార్లు చేస్తే కానీ అలుపు విసుగు అనేది మనకు కలుగుతుంది. అంటే అంతగా అన్నిసార్లు మనము విసుగు అనేది చెందకుండా అలయకుండా మేలు చేయబద్దులమై ఉన్నామని చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, విశ్వాసులు, భక్తులు సహజంగా ఏం ఆలోచన చేస్తారంటే, కీడు చేయకుండా ఉంటే చాలులే అని చెప్పేసి అనుకుంటారు, ఎవరిని తిట్టకుండా ఉంటే చాలులే అనుకుంటారు, ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటే చాలు, మన ఇంట్లో మనం మన మానాన్ని మనం ఉండిపోతే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. దేవునికి అంత మాత్రమే కాదు కావాలి, ఎవరి జోలికి వెళ్లకుండా ఉండటం కావాలి, ఎవరికి కీడు చేయకుండా ఉండటం కావాలి, ఎవరిని మోసం చేయకుండా ఉండటమో కావాలి. కానీ అంతటితోనే సరిపోయిందా అంటే, మేలు చేయాలి, సమయం దొరికిన కొలది మేలు చేయాలి, నీవు చేతనైనంత వరకు మేలు చేయాలి. మానవ నీతి కీడు చేయకుండా ఉండటం పాపం లేదు అనుకునేది, కానీ దేవుని నీతి మేలు చేయకపోవటం కూడా పాపమే అని. కాబట్టి మారు మనసు పొందకపోవటము పాపము, ఆజ్ఞ అతిక్రమము అది. అలాగే బాప్తిసం పొందకపోవటము, అలాగే సంఘ కూడికలకు హాజరు కాకుండా ఉండటము, సహోదరులను ప్రేమించకుండా ఉండటము పాపము అని చెప్పేసి మనం చూసాము. దేవుని నీతి, సకల దుర్నీతి పాపం, దేవుని నమ్ముకోపోవటం పాపం అని చెప్పి చూసాము. దేవుని నీతి ఒకవైపు ఉంటే మనము దానికి వ్యతిరేకంగా ఉండటం కూడా పాపం అని చెప్పేసి చూసాము. మేలు చేయకపోవటము పాపం అనేటువంటి విషయాలని మనం చూసాం. ఈ పాఠ్యాంశంలో చివరగా మరొక పాపాన్ని మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 14:23 అపొస్తలైన పౌలు గారు ఇలాగ తెలియజేశారు, అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును, విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపము. సకల దుర్నీతి పాపము, ఆజ్ఞాతిక్రమం పాపము, మేలు చేయకపోవటం పాపము. అదే సమయంలో విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపమని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:4-6 మనం చదివితే, 7 సంగతులు అక్కడ తెలియజేయబడినాయి. అందులో ఒకటి విశ్వాసం, విశ్వాసం ఒక్కటే అని స్పష్టంగా తెలియజేయబడింది.
దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది అనే పరిస్థితిలో ఈరోజున విశ్వాసులు ఉన్నారు. ఎవరు విశ్వాసం వారికి ఉండొచ్చు అయితే కోట్ల విశ్వాసాలు అవుతాయి. కానీ దేవుడు స్పష్టంగా తెలియజేసినటువంటి విషయం ఆయన పిల్లలకి ఆయన యుద్ధకు వచ్చేవారికి ఒకే ఒక్క విశ్వాసాన్ని ఆయన ఇవ్వటం అనేది జరిగింది. దేవుడు ఎలాగొక్కడో, ప్రభు ఎలాగొక్కడో, ఆత్మయు ఎలాగొక్కడో, అలాగే ఒక బాప్తిస్వము, ఒక నిరీక్షణ, ఒక విశ్వాసము, ఒక శరీరము అంటే ఒక సంఘము ఉందని లేఖం స్పష్టంగా తెలియజేస్తోంది. ఒకే సంఘం ఉంది అని నమ్మటం అది సరైనటువంటి విశ్వాసం. ఎన్నైనా ఉండొచ్చు, ఏ సంఘమైనా పర్వాలేదు అని అనటము అది విశ్వాసం మూలము కాదు. దేవుడు ఒక్కడే అని అనటము నమ్మటము సరైనటువంటి ఒకే ఒక విశ్వాసం. ఏ దేవుడైనా పర్లేదు, లోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు అని ఒక వ్యక్తి అంటే అది బైబిల్ ప్రకారం అయితే విశ్వాసం మూలము కాదు. అలాగంటే మనం క్లెయిమ్ చేస్తాం ఇది తప్పు అని, ఏ దేవుడైనా పర్లేదు అని అంటే. అదే సమయంలో ఈ ఏడిట్లో ఇంకొకటి దేన్నైనా మనం మాట్లాడినప్పుడు ఏ విశ్వాసమైనా పర్లేదు అన్నప్పుడు మాత్రము దాన్ని తప్పుగా మనం గుర్తించం. విచారకరమైన సంగతి అది. కాబట్టి ఏదైనా సరే నిరీక్షణ విషయంలోనైనా ఒకటే నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసమైనా ఒకే విశ్వాసం. బ్రదర్ మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది అని అంటే అందులో ఏదైనా ఒకటే విశ్వాసం మూలం కానిది ఉంటుంది. విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపం. విశ్వాసము ఒకే ఒకటి. కాబట్టి మనము ఏమి నమ్మినా అది వాక్యానుసారమైందైతే దానికి విశ్వాసం మూలం ఉంటుంది. బైబిల్లో లేని విషయాన్ని మనం ఏదైనా నమ్మినట్లయితే అది విశ్వాసం మూలం కానిదవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేసి విశ్వాసము మూలము కానిది ఏదన్నా ఉంటే దాన్ని మనం గుర్తించాలి, దానికి దూరంగా ఉండటానికి జాగ్రత్త పడాలి. విశ్వాస మూలమైన ప్రతి విషయాన్ని మనం తప్పనిసరిగా అంగీకరించాలి, ఆచరించాలి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా విశ్వాసం మూలమైనది ఏదో దాన్ని అంగీకరించి తీరాలి. మనకి ఇష్టమైనప్పటికీ విశ్వాసం మూలం కానిదేదో దానికి దూరంగా ఉండటము మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనము అనేటువంటి వాస్తవాన్ని మనందరము తెలుసుకోవాలని చెప్పేసి ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సహజంగా మనందరికీ తెలిసిన విషయాలు పాపము అనే పదము మనం వాడిన వెంటనే మనకు గుర్తొచ్చాయి. దొంగతనము, అబద్ధం ఆడటం, మోసం చేయటం, వ్యభిచారం, విగ్రహారాధన అవన్నీ కూడా మనం కౌంట్ చేస్తాం, గుర్తుపెట్టుకుంటాం. వాస్తవమే అవన్నీ పాపాలే, ఇది కూడా పాపమే అనేటువంటి వాస్తవాన్ని మనము గుర్తించి మనము ఆజ్ఞ అతిక్రమం అనేటువంటి పాపానికి దూరంగాను, దుర్నీతి అనేటువంటి పాపానికి దూరంగాను, మేలు చేయకపోవడం పాపం అది కానీ కాబట్టి మనం మేలు చేసేవారంగాను, అలాగే విశ్వాసం మూలం కానిదేదో అది పాపం అవుతుంది కాబట్టి విశ్వాసం మూలం కానిదాన్ని మనం నమ్మటము లేదా విశ్వాస సంబంధమైన విషయాన్ని అనుమానించటము పాపం అవుతుందని, పాపాన్ని గుర్తించాలని, గుర్తించి పాపాన్ని విసర్జించి పాపం నుంచి విడుదల పొంది మన ఆత్మను రక్షించుకోవడానికి మనము జాగ్రత్త పడాలని చెప్పేసి ప్రేమపూర్వకంగా ఈ విషయాలు నేను మీకు తెలియజేయటం అనేది జరిగింది. దేవుని చిత్తమైతే మరొకసారి మరొక పాఠ్యాంశంతో మనం కలుసుకుందాం. ఈ సంగతులు ఇందులో మీకు అర్థం కానిది ఏదన్నా ఉన్నట్లయితే దాన్ని తెలుసుకోవడానికి మరి మీరు మమ్మల్ని సంప్రదించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. ప్రభు నామములో మీ అందరికీ మరొకసారి వందనములు.
ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. జీవంగల తండ్రి, దేవా మా నాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు. మా జీవితంలో మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా తండ్రి మీకు మహిమ, మాకు మీ మెండిన దీవెనలు ఆశీర్వాదాలు కలిగినట్లు దీవించండి. స్పాన్సర్ చేసిన బిడ్డల్ని ఆశీర్వదించండి. శ్రోతల యొక్క ఆలోచనలు, తలంపులు మీరు ఎరిగి ఉన్నారు, వారికి మీ సహాయం సంపూర్ణంగా దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆత్మ సంబంధమైన దీవెనలతో నింపండి. వారి అవసరాలు తీర్చండి. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అందరికీ ఆయుష్ నిమ్మని, ఆరోగ్యం ఇమ్మని, దీవించమని క్రీస్తు ప్రభు నామములో ఈ మనవలన్నీ అడిగి వేడుకొంచున్నాము పరలోక తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 10 గంటలకు మరియు గురువారం మధ్యాహ్నము 12:30 తప్పక వీక్షించండి. ఆత్మీయ మేలులు పొందండి.